ఇప్పుడు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమైంది మరికా సేపట్లో సిఎల్పి సమావేశం జరగనుంది కాంగ్రెస్ నేతలంతా సమావేశమై సిఎల్పి నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకొనున్నారు ఇప్పటికే గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు सीएम एंपिक विषय में अधिष्ठान तुदि निर्णय एकग्रीव तीर्मानमे भिनाभिप्रयापड़ते हाईकमांड चर्चा जरपन अन्नी कुदरते इवा सायंत्रे सीएम डिप्यूटी सीएम तो प्रमाण स्वीकार चाली कांग्रेस भावस्थान इवा कुदरक प्रमाण स्वीकार कार्यक्रम उड़ेला कांग्रेस प्ला इदे विषय प्रतिनिधि प्रताप मरी सचार अस्तार प्रताप इवा अंत कासेपट्ल जरगबो सीएलपी सवेश नेतकने अवकाश अगे प्रमाण स्वीकार कार्यक्रम मुख्यमंत्री उंटा लेकिन पोस्ट पोने अवकाश एला चर्चा जरूरत सरषा मरी कासेपट్లో सीएलपी भेटी का गेल कांग्रेस पार्टी तरफ गेल अरवे ना मंदिर अंदर ओटल एल्ला गच्चिपोली ओटल एल्लाकते चेरको जरिए अंदर रात्रि अंत इकड़े उ मोतम एमएलएल अंत मरी कासेपट్లో सीएलपी भेटी उड़बोदी मुख्य तुम्हारे गंटल प्रांता में सीएलपी भेटी स्टार्ट एमएलएल अभिप्रायावर सीएम का उड़ा एवर एने संबंधी अभिप्राय व्यक्तम अवकाश उ मुख्य दी संबंधी एमएलएल अंदर इपड़के आदेश जारी चेसा पैस्थिफे उबी मरी कासेपट एसीसी वच्चा प्रत्येक परशीलक डीके शिवकुमार गाने अदे विधा दीपादास मुंशी कर्नाटक मंत्री बोसराजु मणिकराव ठाकरे वील्ंत मुख्यमंत्री नेतलंत इपड़के परशीलक वोटी वील्ंत आध्र्यन इंत भेटी का बोतने सीएलपी भेटी तरह सीएलपी प्रत्येक अंत सीएलपी नेता एन जरूरत अच्छे एमएलएल चालावर को अधिष्ठान निर्णयानिकि कट्टुबडि उंटामनि एकवाक्य तीर्मानानि प्रवेशपेट्टि आमोदिंपजेसे अवकाशालु उन्नट्टु कूडा तेलुस्तुंदि अयिते एवरन्ना एमन्ना भिन्नाभिप्रायालु व्यक्तं चेस्तारा एंटि अनेदि कूडा चूडाल्सि उंटुंदि सीएलपी भेटी ముగిసిన తర్వాత सीएम కు సంబంధించిన అంశంతో పాటు డిప్యూటీ సీఎం గాని మంత్రులకు సంబంధించిన అంశం కూడా కొలిక్కొచ్చే ఉంది అవకాశం ఉంది అయితే మెజారిటీ చూసినట్లయితే మ్యాజిక్ ఫిగర్ కు అంటే కేవలం 60 మార్కుని దాటి కేవలం 4 మాత్రమే అదనంగా ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది సో ఈ రోజు అన్ని కుదిరితే కనుక ఈ రోజే రాజభవన్ వేదిక కూడా కార్యక్రమాన్ని తంత్రం ఏర్పాటు చేయాలని చూస్తుంది ఒకవేళ ఈ రోజు కూడా చూసినట్లయితే కొంతమంది పండితులు చెప్తున్న దాని ప్రకారంగా చూసినట్లయితే ఈ రోజు అష్టమి రేపు నవమి ఉన్నాయి అని కూడా మంచి రోజులు కావు ఈ రెండు రోజులు కాకుండా ఎల్లుండి పెట్టుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఆ ముహూర్త బలాన్ని కూడా చూసుకునే పరిస్థితి నేపథ్యంలో ఎల్లుండి ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తం మీద ఒకవేళ ఎల్లుండి గనక ప్రమాణ స్వీకారం ఉండేటట్లయితే అంటే 6 తారీఖున ప్రమాణ స్వీకారం ఉండేటట్లయితే గచ్చిబౌలిలోనే అది కచ్చిబో సారీ ఎల్బి స్టేడియం లోనే ప్రమాణ స్వీకారం ఉండేటట్టుగా కూడా అంత ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఇప్పటికే ఎల్బి స్టేడియం లో ఏర్పాటుకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులకు కూడా అన్ని సూచనలు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా చాలా వేగంగా జరుగుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏర్పాట్లకు సంబంధించి చూసినట్లయితే ముఖ్యంగా అంటే ఏసీసీ నుంచి కూడా ముఖ్యమైన నేతలు కూడా రాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుంది కాబట్టి తెలంగాణ ఇచ్చామని కూడా చెప్పుకుంటున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ ఏదైతే ఇచ్చారో సోనియా గాంధీ ప్రియాంకా గాంధీ రాహుల్ గాంధీ ముగ్గురు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి కూడా ఒక ఎడ్జ్ గా ఉంటుంది కాబట్టి ఆ ఫ్యామిలీని ఖచ్చితంగా తీసుకురావాలని ఒక సెంటిమెంట్ గా ఉంది అయితే మొత్తం మీద వాస్తవానికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారంలో పదే పదే ఈ డిసెంబర్ 9న ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ పరిస్థితుల్లో చూసినట్లయితే గనక ఈ రోజు లేదంటే గనక 6 తారీఖు ఎల్లుండి ఈ రెండు రోజులలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు హరీష్ థాంక్యూ ప్రతాప్